Good afternoon. Welcome to 99TV Tik Tok Talent Hunt. Nen Suma. Tik Tok Talent Hunt program presented by Delhi World Public School, Metchil Highway. Ika every week lage, ee week kuda naluguru Tik Tok stars mana studio lo kochesaru. Mari inkenduku aalasyam, but mana program ni start chese mundu o chinnari Tik Tok star gunchi manam telusukovali. Tanu aranyamlo adbhutam, mattilo manikyam, abhivruddiki, nagarikataku aamadudranlo unna pratibhanu santam chesukunna disali. గలమెత్తితే కోకిలను మైమరిపిస్తుంది, పాదం కదిపితే మయూరమే చిన్నబోతుంది. తల్లి ప్రేమకు దూరమైనా సరే విధికి సవాల్ విసురుతున్న చిన్నారి అంకమ్మ ఈరోజు 99TV స్టూడియోలో ఉన్నారు. అంకమ్మతో పాటు మరో ముగ్గురు స్టార్స్ కూడా ఉన్నారు. లెట్స్ బిగిన్ ద షో. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ముందుగా అంకమ్మ ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగా చేస్తున్నావు. చాలా మంది నీకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నీ కామెంట్ బాక్స్ లో కానీ నీ వీడియోస్ కానీ చాలా వైరల్ అవుతున్నాయి. ఏంటి, ఎప్పటి నుంచి నీకు, ఎక్కడి నుంచి వచ్చావు? నీ గురించి చెప్పు ఫస్ట్, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి వచ్చావు? భీమస్కాల్ దగ్గర. ఎక్కడి నుంచి? కొంచెం గట్టిగా. భీమస్కాల్ నుంచి వచ్చాను. ఓకే, ఏం చదువుతున్నావు అంకమ్మ? ఐదక్క. ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావు. ఏంటి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఆ డాన్స్ అంటే? చాలా ఇష్టం అక్క. చాలా, నీ చాలా ఇష్టం అనేది మాకు ఆ వీడియోస్లోనే తెలుస్తుంది నీకు ఎంత ఇష్టం అనేది. అంటే ఎవరు నేర్పిస్తున్నారు అంటే, రవీంద్ర సార్ నేర్పిస్తున్నారా లేదంటే నువ్వే సార్ దగ్గరికి వెళ్ళావా? ఎలా అసలు డాన్స్ నేర్చుకోవాలి అని ఎలా అనిపించింది? అంటే బల్లో ఒక పండగలు అటు జరుగుతున్నాయక్క. అవునవును. భోగరం పెడతారు, నేను అక్కడికి వెళ్తాను చూస్తానక్క. నాకు ఆ డ్యాన్స్ పాటలు వింటే కాళ్ళు చేతులు అన్నీ ఊపి వచ్చేస్తుందా? అస్సలు ఆగవేమో కదా. సో అట్లా అట్లా చేస్తుండేదాన్ని. మరి రవీంద్ర సార్ ఎట్లా పరిచయం అయ్యారు నీకు? పక్కనే డాన్స్ చేస్తుంటే నీకు డాన్స్ ఒక్క పిల్ల అన్నాడు. సరే సార్ నాకు వచ్చారని స్టేజ్ మీద ఎక్కించాడు. డాన్స్ చేసాలి స్టేజ్ మీద ఎక్కి చేయించారా? ఫస్ట్ ఎప్పుడు చేసావు డాన్స్ స్టేజ్ పైన? ఏ క్లాస్లో చేసావు? భీమస్కాల్ దగ్గర. ఓకే, అంటే ఫస్ట్ డాన్స్ చేసినప్పుడు ఏమన్నారు, బాగా చేసావన్నారా? సో అప్పటి నుంచి డాన్స్ కంటిన్యూ చేస్తున్నావు. అంటే ఏంటి, మీ నానమ్మ దగ్గర పెరుగుతున్నా అంటున్నావు కదా, నానమ్మ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారా? చెప్పావా నానమ్మకి? చెప్పానక్క. ఏమన్నారు నానమ్మ? నానమ్మకి నమస్తే చెప్పు. మీ నానమ్మతో నమస్తే చెప్పు. బాగా సపోర్ట్ చేస్తారా మీ నానమ్మ కూడా? ఓకే, ఎలా అనిపిస్తుంది? టెన్షన్గా ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉండు, టెన్షన్ ఏం లేదు. రవీంద్ర చెప్పు, ఒక మట్టిలో మాణిక్యాన్ని బయటకు తీసుకొచ్చావు, మీరిద్దరు ఇద్దరు ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఇచ్చావు, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అంటే మీరిద్దరు గురువుగారు అంటుంది తను మిమ్మల్ని, అసలు ఎలా? ప్రకాశం డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్ పాలుట్ల తాండ గిరిజన ప్రాంతం అది. అక్కడ నుంచి రావడం జరిగింది. మా ఏరియాకి పోవాలంటే బస్సు ఉండదు, రోడ్డు ఉండదు. మెయిన్ బస్సు కూడా ఉండదు, ఉండదు, కనీసం సిగ్నల్ కూడా ఉండదు అక్కడ నుంచి. ఓకే, అలాంటిది నేను చదువుకోవడానికి ఇలా దూరాలని ఊరికి వచ్చాను. అక్కడ ఒక ఇలాంటి పల్లె ప్రాంతం ఉంది మేడం, అక్కడ నైట్ స్టడీ అవర్గా ట్యూటర్గా వాళ్ళు కొంత కొంత ఇస్తారు. దానికి నేను స్టడీగా డబ్బులు కట్టేసి అక్కడ ఉండడం జరిగింది. హాస్టల్ ఉండడం కాబట్టి ప్రతి పిల్ల, నేను డ్యాన్స్ బాగా ఇష్టం నాకు కాబట్టి, నేను ఎక్కడైనా ప్రోగ్రామ్ వెళ్ళేటప్పుడు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు పాప బయట చేస్తూ ఉంటుంది. ఓకే, డ్యాన్స్ నేను అప్పుడు ఐడెంటిఫై చేశాను. డ్యాన్స్ అంటే పాపకు చాలా ఇష్టం. అంటే మీరు ప్రోగ్రామ్లో చేస్తుంటే మిమ్మల్ని చూస్తాను చేసేదా? ఎమ్మటే, అంటే తనకు అంత ఇష్టం అక్కడ. అక్కడ సార్ అక్కడ రవీంద్ర సార్ చేస్తుంది, ఇక్కడ అంకమ్మ చేస్తాను చూడండి అని పిల్లలందరూ చేసేటోళ్ళు. ఇంకా అలా అప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఐడెంటిఫై చేశాను. ఇంకప్పటి నుంచి చాలాసార్లు అనేక స్టేజ్లు ఎక్కాము ఇద్దరము, పాపతో పాటే నా ప్రయాణం ఇప్పుడు దాకా సాగింది. అంటే మీ స్టడీస్ ఏంటి? అంటే టీటీస్ కంప్లీట్, డ్యాన్స్ మాస్టరా మీరు? ఏంటి, టీటీస్ కంప్లీట్ అయింది. ఓకే, కంప్లీట్ అయ్యి స్కూల్లో ట్యూటర్గా చేస్తున్నా ప్రెజెంట్. అంటే తన ఫ్యామిలీ నుంచి మీకు మంచి సపోర్ట్ ఉంటుందా? అయ్యో చిన్నపిల్లకి డాన్స్లు ఏంటి, తను ఉంది కూడా కొంచెం గిరిజన ప్రాంతం అంటే కొంచెం డెవలప్మెంట్ లేని ప్రాంతం కదా, అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఫుల్ మొత్తం నాకే సపోర్ట్ ఇచ్చారు, మీ కూతురులాగా అంతా మీకే, మీ చేతిలో పెట్టారు, చేతులు పెట్టేశారు వాళ్ళంతా ఆరంభం. తన ఫ్యూచర్ బాగుండాలి అయితే, అది మేము కూడా అదే చెప్తున్నాం, తన ఫ్యూచర్ బాగుండాలని నా కోరిక కూడా మనస్ఫూర్తిగా. ఆల్ ది బెస్ట్, డెఫినెట్గా తన డాన్స్ బాగుంది కాబట్టి తన ఫ్యూచర్ కూడా బాగుంటుంది, మీకు బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. హాయ్ కీర్తి. హాయ్, చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి మొత్తం మాసా? దుల్పేట్ రాణి అనుకోవచ్చా? కాదు కాదు, ట్యాంక్ బండ్ రాణి గాంధీనగర్. హౌ ఆర్ యూ ట్యాంక్ బండ్ రాణి? ఫైన్. మంచి ఫాలోవర్స్ ఉన్నారు, రెండు రాష్ట్రాల దగ్గర నుంచి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు? 99TV. ఏం లేదు, అసలు ఇంత దాకా వచ్చానంటే వాళ్ళ వల్లే. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజ్లో. ఓకే, ఆ తర్వాత వాలీబాల్ ప్లేయర్ని చిన్నప్పటి నుంచి, 7th క్లాస్ నుంచి నేను వాలీబాల్ ప్లేయర్. అంటే స్పోర్ట్స్ అంటే వెళ్ళావా ఎక్కడన్నా? 7th క్లాస్ నుంచి 10th దాకా వైజాగ్లో చదువుకున్నాను.
వైజాగ్లో స్టడీ చేసావా? అక్కడ స్టడీ, ఇంటర్ ఇక్కడ. ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో 3 నేషనల్స్ ఆడాను, ఒకటి ఛత్తీస్గఢ్, ఇంకా జైపూర్, ఇంకోటి రాజస్థాన్. అక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు చాలా ఆడాను, కొన్ని స్టేట్స్ ఆడాను. అంటే ఏంటి, వాలీబాల్ ప్లేయర్ అంటున్నావు, మళ్ళీ స్టడీస్ ఉన్నాయి, ఇటు టిక్ టాక్లో మొత్తం దుమ్ములేపేస్తున్నావు డాన్స్తో, ఏంటి అసలు? అంటే ఏమవుదాం అనుకుంటున్నావు? నేను నార్మల్గా చేద్దాం అనుకున్నాను, వాళ్ళు నన్ను క్లిక్ చేశారు, ఇంకా నేను వాళ్ళ కోసమే చేద్దాం. వాళ్ళకి నచ్చింది కాబట్టి నిన్ను క్లిక్ చేశారు, అందుకే వాళ్ళకి నేను డాన్స్ వేస్తేనే ఇష్టం కాబట్టి వాళ్ళకి నచ్చినట్టే ఉందాం అనుకుంటున్నాను. వాళ్ళు నచ్చినట్టే ఉందాం అనుకో. అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ ఇంట్రెస్టా, లేదంటే చాలా టాక్ వచ్చిన తర్వాతే నీకు డాన్స్ నేర్చుకున్నావా? నేను యూకేజీలో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను డాన్స్. డాన్సర్స్ ఉన్నారైతే ఓకే. అంటే ఆటా జూనియర్స్ కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఇంట్లో. ఓకే ఓకే. ఎలా అనిపిస్తుంది కీర్తి? కొంచెం చాలా హ్యాపీగా ఉంది, కానీ కొంచెం టెన్షన్. టెన్షన్ ఎందుకు? హ్యాపీగా మాట్లాడుకుందాం, టెన్షన్ వద్దు. నీకు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడు, ఓకేనా? టెన్షన్ అన్నాగో కొంచెం ఫ్రీ అవ్వు, నేను రాజేష్ దగ్గరికి వెళ్తాను. రైతు బిడ్డ రాజేష్, హౌ ఆర్ యూ? బాగున్నావా? ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ గురించి చెప్పు. పలాస. ఏంటి, ఎలా ఉంది పొలం? బాగుందా? బాగా పండిస్తున్నావా? ఏంటి అమ్మా నాన్న గురించి ఏంటి చెప్పాలి? అమ్మా నాన్న వ్యవసాయం చేస్తారు, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు. ముందుగా అమ్మా నాన్నకి వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను. యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను ఏం చేయాలనుకున్నా 10 మందికి తెలియాలి అనేది నా కోరిక. బట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, వాటి వల్ల నేను వెలుగులోకి వెళ్ళలేకపోయాను. కానీ టిక్ టాక్ వచ్చినప్పటి నుంచి నేను చేసే వీడియోస్ చాలామందికి నచ్చటం, నా యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి నచ్చి ఫాలో చేసి సపోర్ట్ చేసి ఎంతవరకు తీసుకొచ్చారు. చాలామందికి ఇది మామూలు విషయం అయి ఉండొచ్చు, నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక రైతుగా అమ్మా నాన్నకి నువ్వు హెల్ప్ చేస్తూనే ఒక సైడ్ చదువుకుంటూ, నువ్వు స్టడీస్ కూడా చేసావు, బీఎస్సీ కంప్లీట్ చేశాను. ఓకే, చదువుకుంటూ అమ్మా నాన్నకి చేస్తూ నీ రియల్ లైఫ్ని నువ్వు టిక్ టాక్లో చూపించావు కాబట్టి నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు అనేది నా ఫీలింగ్. నువ్వేమంటావు? అంటే టిక్ టాక్స్ మామూలుగా సౌండ్స్ ట్రెండింగ్ అవుతున్న సౌండ్స్ కూడా చేశాను, బట్ నా ఆలోచన ఏంటంటే మనం ఊర్లలో చేసుకునే చిన్న చిన్న, అంటే ఒక ఆవుకి గడ్డి తీసి మనం వేయటం, లేదంటే మనం కట్టెల పొయ్యి మీద వండుకునే అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి సౌండ్ సెలెక్ట్ చేసుకుని అలాంటివి వాళ్ళకి తెలియజేయాలనుకున్నాను, అలా చేశాను. వాటిని బాగా ఆదరించారు కూడా. సూపర్. ఓకే, ఫ్యూచర్కి కూడా ఆల్ ది బెస్ట్. అంకమ్మ అండ్ రవీంద్ర, అంకమ్మ నేనైతే చూసాక పెద్ద ఫ్యాన్ అయ్యా. ప్రోగ్రామ్ అయ్యాక ఒక సెల్ఫీ ఇస్తావా? ఇస్తావా? సీరియస్లీ చెప్తున్నా రవీంద్ర, నేను అప్రిషియేట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ చిన్న పాపని అంత, అంటే నెట్వర్క్ కూడా సరిగా లేని ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇంత వైరల్ చేసావు టిక్ టాక్లో. ఎక్కడ చూసినా మీ వీడియోస్ వస్తున్నాయి. అసలు నేనేం చెప్పలేకపోతున్నా, చాలా అంటే చాలా చాలా బాగా నచ్చాయి. నీ డాన్స్ మాత్రం, డాన్స్లో రిధమ్ కానీ అదంతా చాలా బాగుంది అంకమ్మ. ఎన్ని టేక్స్ చేస్తావు అంటే ఒక పాటకి? అంటే సార్ చెప్పగానే, రవీంద్ర సార్ చెప్పగానే వెంటనే చేసేస్తావా, ఒక్కొక్కసారి ఎక్కువ టైప్స్ తీసుకుంటావా? ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ స్క్రీన్లో చూసావు కదా, నీ డాన్స్ చూసుకున్నావు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నావు చెప్పు. కొంచెం గట్టి చెప్పు. చాలా హ్యాపీగా ఉందా? మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చావా మరి నేను ఇట్లా 99TVకి వెళ్తున్నాను చూడండి అని చెప్పావా? చూస్తా అని చెప్పారా? చెప్పానక్క. అండ్ మీ నాన్నమ్మ కూడా, మీ నాన్నమ్మ అంటే నీకు చాలా ఇష్టం అని చెప్పావు కదా, మీ నాన్నమ్మ కూడా చూస్తూ ఉంటుంది. రవీంద్ర అసలు ఎక్కడ తగ్గట్లేదు, మంచి సాంగ్ సెలెక్షన్ కూడా బాగుంది, ఆ పాపతో బాగా చేపిస్తున్నావు, మీకు ఫాలోవర్స్ కూడా బాగా వచ్చారు. ఎలా ఉంది మీరు ఇక్కడికి వచ్చి ఇలా కూర్చొని మీ టిక్ టాక్స్ని మీరు ఇలా ఒక బిగ్ స్క్రీన్లో చూసుకోవడం? ఎంతవరకు వస్తాం అస్సలు అనుకోలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం రావడానికి. ఎక్కడో గిరిజన ప్రాంతంలో చేసేటోళ్ళు మాకు గుర్తిస్తారా అనుకున్నారు 99TV వాళ్ళు. మనం గుర్తించి ఇంతవరకు తీసుకొచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్లీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇందాక మీరు చెప్పారు అక్కడ ఏంటి ఫెసిలిటీస్ కూడా లేవు, 45 కిలోమీటర్స్ మీరు వాక్ చేసి మీరు చదువుకోవాలంటే వెళ్ళాలన్నారు, బట్ ఇక్కడ వరకు తీసుకొచ్చారు, ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. నాకు ఫీలింగ్ వెరీ హ్యాపీ, నేను ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఓకేనా? హాయ్ కీర్తి. హాయ్. ఏంటి నీ టాలెంట్ ఏంటి? మొత్తం మాస్ పక్కా మాసా అనుకోవచ్చు. కీర్తి, నేను మాస్ మహారాణి అన్నాను, బట్ ఇవి చూస్తే ఊరమాసరాలు అనిపిస్తుంది. అసలు చాలా బాగా చేసావు. అంటే నీకు హైదరాబాద్ బాగా అలవాటు అయిపోయింది కదా, ఎందుకంటే ఇంకా ఉండే ప్రాంతం అదంతా అదే కాబట్టి కొంచెం మాస్ స్టైల్ మాత్రం బాగా చూపించావు, చాలా బాగా చేసావు. డ్యాన్స్,
చాలా బాగా చేసావు, నీకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పావు కదా. చాలా ఇంట్రెస్ట్, అసలు ఇంత దాకా వచ్చానంటే వాళ్ళు నాకు ఎంతమంది సపోర్ట్ చేశారో పేరు పేరున అందరికీ థ్యాంక్స్. రాజేష్ రైతు బిడ్డ, అసలు చాలా బాగా చేసావు, ఎందుకంటే మీరు ఫుడ్ పెట్టేది మాకే కాబట్టి నువ్వు ఎమోషనల్ కూడా అవుతున్నావు, ఎందుకంటే ఆ కష్టం ఏంటో మీకు తెలుసు, పంట పండిస్తున్నావు, మీ నాన్నగారికి నువ్వు హెల్ప్ చేస్తున్నావు. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, నువ్వు నార్మల్గా అందరు చేసినట్టు వీడియోస్ చేయకుండా రోజువారీ నీ పనులనే నువ్వు చూపించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే నేను రైతుని అని నువ్వు సగర్వంగా టిక్టాక్ వేదికగా ఎంతోమంది లక్షల మంది ప్రజలకు చూపించావు, చాలా బాగా చేసావు. అండ్ ఎమోషనల్, ఎక్కడి నుంచి వస్తుంది నీకు అంత ఎమోషన్? నాకు అర్థం కావట్లేదు, ఎడ్ చేస్తున్నావు, ఎమోషన్ ఎక్కువ ఉంది నీలో, చిన్నప్పటి నుంచి అంతేనా లేదంటే ఓన్లీ టిక్టాక్ కోసమేనా? అంటే ఒక సౌండ్ వినగానే ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా రైతు గురించి నీకు వచ్చేస్తుంది, కళ్ళల్లో వాటర్ వచ్చేస్తుంది. అంటే అది వినగానే అంతే మేడం కదా, ఎమోషన్ నీకు చాలా ఎక్కువ ఉంది, బట్ చాలా బాగా చేసావు. అంటే అమ్మ నాన్నలకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా మరొకసారి? అమ్మ నాన్నకి జన్మ ఇవ్వటమే గ్రేట్ అండి, గ్రేట్ అండి. అసలు చాలా కష్టపడి పెంచారు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి అంత చెప్పినా తక్కువే. తక్కువే, డెఫినెట్గా తక్కువే. అండ్ నువ్వు వీడియోస్ చేస్తుంటే అమ్మ వాళ్ళు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? పొలంలో ఎక్కువ, పొలంలో, ఇంట్లో కట్టెల పొయ్యి దగ్గర, చాలా న్యాచురల్గా చేసావు కదా. అంటే నార్మల్గా చేసేవాడిని అమ్మ వాళ్ళకి. స్టార్టింగ్లో చేసేటప్పుడు ఏంటి ఇది అంత ఏంటి అనుకున్నారేమో కదా. అంటే ఏదో మామూలుగా నార్మల్గా ఇలా పెట్టేసుకొని చేస్తున్నాడు ఏంటో అర్థం కాలేదేమో వాళ్ళకి. అంటే పొలం పనులు చేసేటప్పుడు గట్టుల పైన వాటి పైన చేసేవాళ్ళం కదా, ఏదో నార్మల్గా ఫొటోస్ అవి తీసుకుంటున్నాడే అని అనుకునేవాళ్ళు. తర్వాత ఇంటికి వెళ్ళాక అది చూపిస్తే ఇదేంట్రా వీడియో తీసావు, బాగా చేసావు అవి అని అనేవాళ్ళు. సపోర్ట్ టిక్టాక్ గురించి అంతగా తెలీదు, బట్ చాలామంది మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు వీడియోస్ బాగున్నాయని అనగానే అమ్మ వాళ్ళకి ఎవరైనా చెప్తే ఇంట్లోకి వచ్చి నాకు చెప్పి హ్యాపీగా. ఫ్రెండ్స్ అందరూ, యాక్చువల్గా ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోతే ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు. చాలామంది ఫ్రెండ్స్, అజయ్, కార్తీక్, సృజిత్, హైదరాబాద్ వచ్చాక కూడా చాలామంది ఫ్రెండ్స్ నన్ను ఎన్ని రోజులు కూడా ఏ లోటు లేకుండా చూసుకున్నారు. అంటే చదువుకుంది అంతా శ్రీకాకుళంలో పలాసలోనే చదువుకున్నావు? మా ఊర్లోనే, సొంతగా ఊర్లోనే చదువుకున్నాను, డిగ్రీ వరకు చదువుకున్నాను ఊర్లో. సో ఇంకా డిగ్రీ కంప్లీట్ అవ్వగానే నాన్నగారికి పొలంలో హెల్ప్ చేస్తాను, హెల్ప్ చేస్తున్నా, ఊర్లో ట్యూషన్స్ చెప్తూ ఉంటాను, నెక్స్ట్ జాబ్ సెర్చ్ చేస్తాను. సూపర్, ఆల్ ది బెస్ట్. నీ కెరీర్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ అంకమ్మ, ఏంటి నీ ముద్దు పేరేంటి? అంకమ్మ. అంకమ్మ ఏమని పిలవాలి నేను? అంకమ్మ అని పిలవాలా? నీ ముద్దు పేరు ఏమైనా చెప్తావా? అంకమ్మనే ఇష్టమా? ఓకే, నేను నీకు నచ్చిన పేరుతోనే పిలుస్తాను. ఇంకా ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, నీ ఇష్టం, నువ్వు మాట్లాడేసి. మాట్లాడు, నీకు ఏం మాట్లాడాలనిపిస్తుంది? ఇన్ని వీడియోస్ చేసావు కదా, నువ్వు వీడియోస్ చేసినప్పుడు మీ మాస్టర్ ఏమని పిలుస్తావు? అన్నా అని పిలుస్తావా, గురువుగారు అని పిలుస్తావా, ఏమని పిలుస్తావు? అన్న అని పిలుస్తాను. అన్న అని పిలుస్తావా? ఏమంటాడు అన్న, ఇట్లా చేయి అట్లా చేయి అని హడావిడి చేస్తుంటాడు? ఆయన స్టెప్ తెలిసి నాకు గుర్తుంటాయి కదా. స్టెప్స్ చెప్తాడా? మర్చిపోతావా ఎప్పుడన్నా స్టెప్స్? అస్సలు మర్చిపోవా, అస్సలు అడగనా రవీంద్ర, స్టెప్స్ మర్చిపోద్దా? ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. అంటే తనకు డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నది, అందుకే పాప ముందు పెడతాను, వెనక చేస్తాను. అవునవును, పాప ముందు ఉంటే ప్రతి వీడియోలో మీరు అనుకున్నారు, ఇందాక చూసాను. అంటే సాంగ్ సెలెక్షన్ కూడా రవీంద్ర చాలా బాగుంది, సాంగ్ సెలెక్షన్స్ కూడా బాగున్నాయి. న్యాచురల్గా చేయడం నాకు ఇష్టం. న్యాచురల్గా చేయడం అంటే లొకేషన్స్ మీ చుట్టుపక్కలోనే తీసేసుకుంటున్నారు? మొత్తం మా సర్వర్లోనే, స్కూల్ సర్వర్లోనే, పక్కన ఎక్కడ పోవడం లేదు వీళ్ళు, అక్కడలోనే. మాకు అదే ప్లేస్ బాగా నచ్చింది, అక్కడే చేస్తున్నాం, అక్కడే చేస్తున్నాం, అక్కడే చేయడం. ఇంకా ఏమేమైనా చెప్తారా రవీంద్ర అంకమ్మ గురించి? ఏం చెప్తారు? అంకమ్మ గురించి అంటే చాలా చెప్పాలి మేడం. చెప్పండి, మీ గురించి ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఊరంటే మేము పూరే అమ్మాయి పూరే, ఇంకా చాలా అంటే మాకు సపోర్ట్ చేయాలని చాలా. ఇది కాదు తన టాలెంట్ మెయిన్, మనకి టాలెంట్. ఎస్, ఇక్కడ 99TV వచ్చామంటే ఇక్కడ వరకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. ఇక్కడ నుంచి ఇంకా మంచి మంచి ఛాన్స్ రావాలని అమ్మాయికి నా తరఫున. కానీ అమ్మాయి స్టారే పెరిగిపోతే ఆటోమేటిక్గా ఆమె రీచ్ అయిందనుకో, నేను రీచ్ అయినట్టు లెక్కను. కంపల్సరీగా అమ్మాయికి మంచి ఛాన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. స్టార్టింగ్ వీడియోస్ చేసినప్పుడు ఏమైనా కామెంట్స్ వచ్చాయా? కామెంట్స్ వచ్చినప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళ? స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ మీరు చేసిన వీడియోలో వచ్చిన కామెంట్స్ వాళ్ళు ఎప్పుడైనా హర్ట్ అయ్యారా? చాలా, అంటే బ్యాడ్ కామెంట్లు ఎక్కువ రాలేదు మాకు, ఎక్కువ అస్సలు. మంచి సంతోషం అంటే అదొక్కటే, బ్యాడ్ కామెంట్ అనేది రాలేదు. కొన్నిసార్లు వచ్చాయి, పాప నేను చదువు నేర్పించండి ఫస్ట్, డ్యాన్స్ చేయింది అది ఇది అని. కాకపోతే అమ్మాయికి దేవుడికి ఏదో ఒక స్కిల్ పెడతాడు, చదువు వల్ల వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మాయికి డ్యాన్స్ వల్ల బాగా మంచి గుర్తుంది కాబట్టి డ్యాన్స్ వల్ల 10 మంది చూపిద్దాము, ఆమె టాలెంట్ 10 మంది గుర్తిస్తారు అనే భావంతో నన్ను చాలామంది చాలా రకాలు తిట్టారు. అమ్మ వాళ్ళు కూడా నీకు డ్యాన్స్ అంటే ఇష్టం కదా, కానీ ఏం కాదులే, నన్ను అమ్మ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. మెయిన్
మేము చేసే హీరో అమ్మలు చూపిద్దామని కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు కూలి పనికి వెళ్ళిపోయారు, నేను రికార్డ్ చేసుకొని వాళ్ళు పోయి చూపించాలి తర్వాత. నెట్వర్క్ కూడా లేదు కదా, మాది చాలా పల్లెటూరు. నెట్ ఉంటుంది, నెట్ ఉంటుంది, ఓన్లీ నెట్ మాత్రం ఉంటుంది అంతే. వాళ్ళు పొలాలకు వెళ్ళిపోతారు కాబట్టి ఛాన్స్ ఉండదు. ఈ అమ్మాయి నాకు చాలా మంది నీకు టాలెంట్ లేదు అమ్మాయి వల్ల నువ్వు పోయావన్నారు, కానీ ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి రూపుదిద్దింది అంతా నేనే కదా. ఏదైనా కానీ రాయిని చూడరు, శిల్పాన్ని చూస్తారు కదా, చెక్కిన వాడిని చూడరు కాబట్టి అమ్మాయి అదృష్టం. అమ్మాయి రీచ్ అవుతే నేను రీచ్ అన్నట్టు లెక్క. వాళ్ళకి సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. అంకమ్మ తరపున నా తరపున వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓకే అంకమ్మ, ఏంటి అంటే నువ్వు డాన్స్ చెయ్యి, నీకు ఇష్టమైన డాన్స్ చేస్తూనే నీ స్టడీస్ని కూడా కంప్లీట్ చేయి. డైలీ వెళ్తున్నావా స్కూల్కి? వెళ్తున్నావా? ఏం చెప్తారు నువ్వు టిక్టాక్లో పెద్ద స్టార్ అయిపోయావని మీ ఫ్రెండ్స్ ఏమని అంటారా? ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు? చాలా ఆనందంగా ఉందని. చాలా బాగుంటుందా? మీ టీచర్స్ చూస్తారా నీ టిక్టాక్స్? తిడతారా? నువ్వు టిక్టాక్స్ ఎందుకు చేస్తున్నావు చదువుకోకుండా అంటారా? సపోర్ట్ చేస్తావా? సూపర్ అంటే సపోర్ట్ చేస్తారా? మీ టీచర్స్కి ఏం చెప్తావు? థ్యాంక్ యూ మేడం చెప్పేసి మరి మీ టీచర్స్కి. ధన్యవాదం మేడం. నీకు ఏ టీచర్ అంటే ఎక్కువగా ఇష్టం? మా అబ్బాయి. అందరూ ఇష్టమే ఉంటుంది. భయం భయం ఎవరంటే? భయం అంటే భయపడతావా? భయపడతావా టీచర్స్కి? ఎప్పుడైనా ఉంటుంది, నేను కూడా భయపడ్డాను చిన్నప్పుడు. ఓకే ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? హ్యాపీ, మొత్తానికి హ్యాపీ. చాలా బాగా చేస్తున్నావు, అలాగే చెయ్యి. ఓకేనా కిట్టి? చెప్పండి. ఏంటి అసలు ఒకవైపు వాలీబాల్ ఆడుతున్నావు, ఒకవైపు టిక్టాక్స్ చేస్తున్నావు, మరొక వైపు డాన్స్ చేస్తున్నావు, స్టడీస్ని కంటిన్యూ చేస్తున్నావు, ఏంటి పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అమ్మ నాన్న ఏం చేస్తారు? వాళ్ళు ఏంటి, నేను ఈ స్టేజ్ దాకా రాలేదు. గుడ్, ప్రతి దాంట్లో సపోర్ట్ ఉంటుంది. అటెళ్ళాలి ఇటెళ్ళాలి కానీ అక్కడ మనుషుల గురించి తెలుసుకో, ఇవన్నీ చెప్పారు. మెయిన్ మా నాన్న. నాన్న ఇట్లా పోలీస్ జాబ్లోనే. ఓ, డిపార్ట్మెంట్? రాష్ట్ర పోలీస్ అధికారుల ఉపాధ్యక్షు. ఓహో, ఫుల్ సెక్యూరిటీ అన్నమాట. అమ్మ సిపి ఆఫీస్లో పనిచేస్తుంది. అమ్మ, ఓకే. ఇద్దరు డిపార్ట్మెంటేనా? ఇద్దరు డిపార్ట్మెంట్. సూపర్. చాలా చాలా ఫేస్ చేసి వచ్చాను నేను ఇక్కడికి. అంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్, మన ముందు మంచిగా మాట్లాడతారు, మన వెనకాల చాలా మాట్లాడతారు అన్నట్టు. మధ్యలో వాటిని అసలు ఏమీ పట్టించుకోదు. అందుకే అదే, ఎన్ని కుక్కలు వచ్చినా ఒక రాయి శ్రీకుంట రాకుండా నా పని నేను చేసుకుంటూ వచ్చాను. అసలు ఇక్కడ దాకా ఉన్నానంటే మా పేరెంట్స్ వల్లే. ప్రతిదానికి చాలా సపోర్ట్ చేస్తారు. మా నాన్న అయితే చిన్నప్పటి నుంచి ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా అని నేర్పించారు. మా అమ్మ కూడా, మా అమ్మ కొంచెం సీరియస్ అవుతుంది కానీ మా నాన్న కూల్ చేసేస్తారు. అంటే మెయిన్ రిలేటివ్స్ తరపు నుంచి నాకు ఎక్కువ ఉండేది. చెప్తారు, ఎందుకక్క మనకి ఇప్పుడు అమ్మాయి చేయడం అవసరమా అని. కానీ నేను మా ఇంట్లో ఒక్కదాన్నే కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను అనుకోని ఫిక్స్. మాస్ మహారాజా, మాస్ మహారాణి, మొత్తం మీరే. అంతే, ఏదైనా మొగాళ్ళలాగే చేయాలి అంతే, ఏ పనైనా. అవును, నాకు ఒక డౌట్, ఆ బిల్డింగ్ పైన ప్రతి డాన్స్ అక్కడ చేసినవేంటి? సెంటిమెంటా? అంటే అట్లని కాదు, కొంచెం లొకేషన్ మంచిగా కనిపిస్తుంది. మంచిగా కనిపిస్తుందా? మొత్తానికి కీర్తి టిక్ టాక్ స్పాట్ అది. ఎవరు బిల్డింగ్ పైకి ఎక్కరు కూడా, నేను ఎక్కుతున్నా. నచ్చినట్టు చేయొచ్చు, ఎన్ని టెక్స్ అయినా తీసుకోవచ్చు. టెక్స్ తీసుకుంటావా? లేదు లేదు, డాన్స్ అయితే మాత్రం సింగిల్ టెక్ లో చేస్తా. ఏదైనా ఓన్ వాయిస్ తో చేయాలంటే అప్పుడప్పుడు అట్లా. ఓన్ వాయిస్ కూడా చేస్తావా? రెండు మూడు చేశాను. ఓకే, అంటే ఓన్ వాయిస్ లకి రెస్పాన్స్ బాగుంటుందా? ఓన్ వాయిస్ కి ఎక్కువ రెస్పాన్స్ ఇస్తారు. మళ్ళీ అప్పుడు అందరూ కూడా చెప్తారు, వద్దక్క నువ్వు డాన్స్ చేస్తేనే మంచి ఉంటుంది, ఓన్ వాయిస్ ఎందుకు, మీ డాన్స్ కోసం వెయిట్ చేస్తా. 2-3 డేస్ టిక్ టాక్ చేయకపోతే ఎందుకక్క చేస్తలే అని ఫోన్లు మారీ చేస్తున్నా. ఫోన్లు కూడా చేస్తున్నారా? సో ఫాలోయింగ్ రోజు రోజు. నెక్లెస్ రోడ్ మీదకి వెళ్తే సెల్ఫీలు అడగని వాళ్ళు లేరండి. ఎక్కడికి? నెక్లెస్ రోడ్ దగ్గరికి వెళ్తే తప్పకుండా, ఏదైనా జాతరకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్క సెల్ఫీ, అక్క సెల్ఫీ. ఎలా అనిపిస్తుంది ఆ టైంలో? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు నేనేనా గాల్లో ఉంటానా? గాల్లో ఉంటావు అప్పుడు? శిఖరం ఎక్కేస్తాం. శిఖరం ఎక్కేస్తాం ఏకంగా. ఓ సూపర్. అదే, నేను ఇక్కడ దాకా వచ్చానంటే మా పేరెంట్స్, ఇంకా నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. మీరు లేనిది నేను అసలు లేను ఇక్కడ, అదే చెప్దాం అనుకుంటా. ఓకే రైట్, నైస్. రాజేష్, రైతు బిడ్డ పిలవనా? హ్యాపీయా? ఆ వాడికి చాలా హ్యాపీ ఫీల్ అవుతావు, ఎందుకంటే నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నావు కాబట్టి. ఏంటి ఫేవరెట్ హీరో ఎవరు రాజేష్? జూనియర్ ఎన్టీఆర్. ఓ, జూనియర్ ఎన్టీఆర్ కూడా చేసావు కదా ఇందాక. డైలాగ్ చెప్తావా, సాంగ్ పాడతావా? డైలాగ్. సరే రైట్, చెప్పు.
రాకీ మూవీలో చెప్తానండి కోర్ట్ సీన్. ఎనీవన్ నీకు నచ్చింది? సార్ నమస్కారం సార్. మొత్తం 49 మంటలు సార్, నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో అన్నీ తెలిసి పగడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్, నేనే చేశాను సార్. దీనికి పూర్తి బాధ్యత నాదే సార్. మీరే శిక్ష విధించిన అంగీకారమే సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుబంబు పడ్డట్టు అల్లకల్లోలం అయిపోయారే. మన జీవితాలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితాల్లో సగభాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోని ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటకెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు, బిక్కు బిక్కుమంటూ ఎందుకు అంటున్నావు? అరే వాళ్ళేమన్నా అడవుల్లోకి, బాంబుల మధ్య లేదా ఎడవుల్లోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటకు వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్టాపుల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంట్లోనూ, ఆఫీసులోనూ, పోస్టాఫీసులోనూ, పార్కుల్లోనూ, కాలేజీలోనూ, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళవద్దులో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం, థూ. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారతీయ సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. సార్ ఇదే దేశంలో రావణాసుడు అనే ఒక సెక్సువల్ పర్వర్డ్ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని, వాడిని వాడి సామ్రాజ్యాన్ని కోతులతో కలిసి సర్వనాశనం చేసిన రాముని చూసి మనమేం నేర్చుకోమా సార్? ఒక ఆడదాని కొంగులాగితే 18 లక్షల మందిని పిచ్చికొక్కలను చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమేం నేర్చుకోమా సార్? నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్, సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్, సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు, ఎక్సెట్రాలు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనం నాగరికతంగా సవ్యంగా బతకడం కోసం, మన కోసం మనం ఏర్పరచుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనని భద్రంగా కడుపులో దాచుకుని కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దబాల శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బడిలో వేయండి సార్, బడిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్, అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్, నో వర్డ్స్ రాజేష్, సీరియస్లీ ఐమ్ టెల్లింగ్, అసలు చాలా 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 బాగా చేసావు. ఇంత పెద్ద డైలాగ్ని గుర్తుపెట్టుకొని చాలా బాగా చేసావు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం, దానికి రిలేటెడ్గా చెప్పావు. కొంత ఇది చూసాక కొంతమందిలోనే మార్పు డెఫినెట్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ ఇంత పెద్ద డైలాగ్ ఎలా గుర్తుపెట్టుకున్నావు, ఎన్నిసార్లు చెప్పు, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు? అంటే అమ్మో, అంటే ఎంటర్ డైలాగ్స్ అన్ని మాక్సిమం గుర్తుపెట్టుకుంటానండి, ఫ్యాన్ కాబట్టి. కానీ సీరియస్లీ చెప్తున్నా, చాలా బాగా చెప్పావు. గుక్క తిప్పుకోకుండా, ఎక్కడ తడబడకుండా, డైలాగ్ని మిస్ చేయకుండా ఫ్లోలో చాలా బాగా చెప్పావు. ఆ ఎమోషన్ కూడా కనిపించింది, చాలా బాగా చెప్పావు. ఇంక నేనేం చెప్పడానికి కూడా ఏం లేదు. థ్యాంక్ యూ. సూపర్ అంకమ్మా, ఏంటి డల్ అయిపోయావు, ఏంటి పాట పాడతావా? పాడు, నీకు నచ్చిన సాంగ్ పాడు. చినుకు చినుకు చిన్నాడు వచ్చేదాకా ఆగాడు, తలుపు తలుపు చిన్నాడు ఇచ్చేదాకా ఆగాడు. కొంచెం గట్టిగా పాడు, నీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది, కొంచెం గట్టిగా పాడు. అదే సాంగ్ మళ్ళీ పాడు. చినుకు చినుకు చిన్నాడు వచ్చేదాకా ఆగాడు, టన్ 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 టన్, తలుపు తలుపు చిన్నాడు ఇచ్చేదాకా ఆగాడు.
దని సైంటూ సకరు సకరు చిమ్మరుని చేయనా. సరే, నువ్వు పాట పాడాలంటే కొంచెం టెన్షన్ పడుతున్నావు అండ్ భయపడుతున్నావు ఉంది కాబట్టి నాకు అర్థమైంది. నేను ఆన్ స్క్రీన్ మీద మీరు చేసిన టిక్ టాక్స్ ప్లే చేస్తా, ఇక్కడ యాక్ట్ చేస్తావా? రెడీయా? గుర్తుపెట్టుకున్నావా? నేను ఒక మ్యూజిక్ ఇస్తా, నువ్వు ఇక్కడ యాక్ట్ చేయాలి, నువ్వు అండ్ మీ సార్, మీ గురువు గారు. రెడీయా? బాగా చేయాలి. అంకమ్మ అండ్ రవీంద్ర సూపర్. అసలు అంటే ఫోన్లో చేయడం వేరు, ఇంట్లో ఉండి అండ్ తను ఇక్కడ ఇక్కడ పర్ఫామ్ చేసింది కదా, సూపర్ రా, చాలా బాగా చేస్తా. అండ్ కమింగ్ టు కీర్తి, ఏంటి రెడీయా? నువ్వు డైలాగ్ చెప్తావా, సాంగ్ పాడతావా, లేదంటే నేను ప్లే చేయాలా? మీ ఇష్టం, మీరు ఏది చెప్పు. ఏదైనా రెడీయా? అయితే నాకు డైలాగ్ కావాలి, మంచి మాస్ డైలాగ్ కావాలి. చెప్తావా? గుర్తు రావట్లేదా? డ్యాన్స్ అయితే పర్వాలేదు. ఓకే, అదంతా టెన్షన్ వద్దు, హ్యాపీగా నీకు ఇక్కడ ఒక ఆడియో ఇస్తాను, నువ్వు దానికి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి. ఓకే, మొన్నటి వరకు ఇంట్లో చేసావు అమ్మా నాన్న ముందు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నావు. ఓకే రెడీ? మొత్తం మాస్ దింపేస్తున్నావు, చాలా ఎనర్జెటిక్గా చేస్తున్నావు. పక్కన ఉన్న వాళ్ళు కూడా ఐ థింక్ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, అంటే నాకు కూడా చేయాలనిపించింది అనుకో, బట్ నాకు రాదు. అండ్ రాజేష్ రెడీయా? రైతు బిడ్డ, నువ్వు చాలా బాగా చేసావు, సీరియస్లీ చెప్తున్నా, పెద్ద ఫ్యాన్ అయిపోయాను. డైలాగ్ చెప్పావు, చాలా బాగా చెప్పావు. సాంగ్ ఏదైనా పాడతావా? వచ్చా పాటలు పొలంలో అలా సరదాగా వాడుకున్నావా ఎప్పుడైనా? ఓకే. ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట, రాములోని నీవెనంట, తల్లి గోదావరి నీరు, కడిగె సీతమ్మ పాదాలు, ఊరంతా హాయి 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 హాయ్, మనసంతా హాయి హాయి హాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట, రాములోరి దీవెనంట. రైట్, శ్రీకాకుళం ముద్దు బిడ్డ, రైతు బిడ్డ. నెక్స్ట్ నీకు ఒక ఆడియో ఇస్తాను, దానికి తగ్గట్టుగా మీరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారా? ఇస్తాం. రాజేష్, వావ్ రాజేష్, ఏది చేసినా కానీ చూడాలనిపిస్తుంది, అంటే అంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు. అండ్ ఎమోషనల్ సాంగ్స్, రైతుకు సంబంధించిన సాంగ్స్ చాలా అంటే చాలా చాలా బాగా చేస్తున్నావు. ఆల్ ది బెస్ట్, నీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? సినిమాలో ఆఫర్స్ తెలుతావా? వెళ్తాను పక్కా, ఖచ్చితంగా, డెఫినెట్గా నీకు రావాలని నేను కోరుకుంటున్నాను. వావ్, అంకమ్మ అండ్ రవీంద్ర సూపర్ టాలెంట్, చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ కూడా అమ్మాయి చాలా క్రేజ్గా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అండ్ రాజేష్ చెప్పు, ఏంటి డైలాగ్ చెప్తావా, సాంగ్ పాడతావా? డైలాగ్ చెప్తావా, పాటలు రావా? పాటలు రావు. ఓకే, నీకు నచ్చిన డైలాగ్ చెప్పు. యమదొంగ మూవీ నుంచి. ఓకే, ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నప్పుడు నేను అనుకున్నాను నువ్వు ప్రతి డైలాగ్ అక్కడ నుంచి చెప్తావు డెఫినెట్గా. ఓకే చెప్పు. యమా, ఏమంటివి ఏమంటివి, మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షం గావించి మీ పాచ్యముని సైతం గడ్డిపోచగా నించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చేయుటయా? ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడధముడు అన్న కించభావాన్ని కూకట వేళతో సైతం ప్రకలించి వేసదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేలే అష్ట దిక్పాలకులు, మనుగడినిచ్చే పంచభూతములు సైతం జయహోం నరుణ నేర్చించే విధంగా సింహాసనం అధిష్ఠించదా? పర్ణమణిమై రత్నగతాంకృతమైన ఈ సభా మందిరమున, అగుండిత సేవాదీక్ష పరివార సమూహ మధ్యమున, భూతుల పరిరక్షణ ధర్మలయమైన ఈ రౌరవమున, సర్వదా సతదా సతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపములు సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్? సూపర్ రాజేష్, అసలు మామూలుగా కాదు కదా. థ్యాంక్ యూ. నువ్వు ఎంత పెద్ద ఫ్యాన్వో తెలిసిపోతుంది నీ డైలాగ్లోనే మాకు. అంటే ఎప్పుడు మూవీ వచ్చినప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ 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 ఉండేవాడువా? అంతే మేడం. అవునా? అంటే నువ్వు ఎప్పుడు ఇంకా నీకు ఖాళీగా ఏదైనా డైలాగ్ చెప్పాలనిపిస్తే ఎవరైనా అడిగితే ఇవే చెప్పేస్తావు డెఫినెట్గా? నేను మామూలుగా ప్రాక్టీస్ చేసుకుంటా. ప్రాక్టీస్ చేసుకుంటా. సూపర్, అసలు మామూలుగా కాదు.
ఎప్పుడైనా రాస్తావా, డైలాగ్స్ రాస్తావా, అలవాటు ఉందా? డైలాగ్స్ కూడా రాస్తాం. ఓకే రైట్. అంకమ్మ అండ్ రవీంద్ర బాగా చేశారుగా డ్యాన్స్. మొత్తానికి ఇక్కడ కూడా చేసావు నువ్వు చాలా గ్రేట్ తెలుసా. ఇంట్లో మీ మాస్టర్ ముందు చేయడం వేరు, ఇక్కడ ఇంతమంది ముందు నువ్వు డ్యాన్స్ చేయడం, ఇంత ఫియర్ కూడా లేకుండా ఎంత చక్కగా చేస్తావు తెలుసా. సూపర్ అంకమ్మ, ఇలాగే చేస్తుడు. నీకు మంచి ఫ్యూచర్ ఉండాలి, ఇంకా బాగా నేర్చుకో. అండ్ నేర్చుకోవడంతో పాటు నీ స్టడీస్ని కూడా కంటిన్యూ చేయి. ఓకేనా రితిక? ఇప్పటికైతే మనము అంకమ్మ అండ్ రవీంద్ర డ్యాన్స్ చూసాం. నెక్స్ట్ కీర్తి కూడా డ్యాన్స్ చేస్తానంటుంది. మొత్తానికి మన మాస్ మహారాణి కీర్తి డ్యాన్స్ కూడా చూడడానికి వ్యూస్ అయితే వెయిట్ చేస్తున్నారు. తను చెప్తుంది నాకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. సో నీకు 99TV స్టేజ్ వరకు రావడానికి కారణం వీళ్ళందరే అంటూ కీర్తి ఇప్పటివరకు మనం చెప్పింది. బట్ కీర్తి డ్యాన్స్ చూడకపోతే ఎలా? వావ్ కీర్తి, సూపర్బ్. నిన్ను దూల్పేట కాదు, ట్యాంక్ బండ్ మాస్ మహారాజా మహారాణి రెండు నువ్వే అన్నావు కాబట్టి సూపర్గా చేసావు. ప్రొఫెషనల్ డాన్సర్గా కీర్తి చాలా చక్కగా చేసింది. అండ్ అంకమ్మ అండ్ రాజేంద్ర చెప్పండి, రవీంద్ర ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ వరకు వచ్చారు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంటే ఫ్యూచర్లో అసలు ఏంటి మీ ప్లాన్ ఏంటి, తనని ఏ స్థాయికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే సినిమాల్లో ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నారా? అంటే ఏమైనా కాల్స్ వచ్చాయా ఇప్పటివరకు? డెఫినెట్గా మీకు మంచి కాల్స్ రావాలి ఇన్ ఫ్యూచర్ కూడా. మీరు మంచి మీరు అనుకున్న స్థాయిలో తనని నిల్చోబెట్టాలనేది మా కొరకు కూడా. ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫైనల్గా, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తమను ఒక మంచి భవిష్యత్తులో చూడాలనేది అమ్మాయికి. ఇంకా ఎంకరేజ్ నా తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు అనుకో, అంటే ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ ఉంటాను అక్కడే, తర్వాత నా వెనక వాళ్ళ పేరెంట్స్ పంపుతారో లేదో తెలియదు. కాకపోతే అప్పటి నుంచి అమ్మాయికి టచ్లో ఉంటాయి ఎప్పుడైనా కానీ, డ్యాన్స్ కానీ ఏదైనా కానీ కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా టీవీ ఛానల్ కానీ సినిమా వాళ్ళు కానీ మీకు ముందుగా గుర్తొచ్చే పేరు అంకమ్మ. సూపర్. కాబట్టి మమ్మల్ని ఛాన్స్ ఎక్కడైనా కానీ వస్తే ఖచ్చితంగా మేము డ్యాన్స్ కానీ దేనికైనా కానీ ముందుంటాం. ఎటువంటి అవకాశాలు వచ్చినా కానీ పాప ముందుంటుంది, నేను ముందుంటాను. మమ్మల్ని అలాగే ఎంకరేజ్మెంట్ చేయాలని చాలామంది కోరుకుంటున్నాను. ఓకే గుడ్, నైస్. మీ గోల్స్ని కూడా మీరు రీచ్ అవ్వాలి. అంకమ్మ చిట్టి తల్లి ఏం చెప్తావు ఫైనల్గా నువ్వు నానమ్మకి, టీచర్స్కి, ఫ్రెండ్స్కి, నీకు సపోర్ట్ చేసిన నీ ఫ్యాన్స్కి మంచి మంచి కామెంట్స్ చేసి చక్కగా చేయి తల్లి అన్న వాళ్ళకి ఏం చెప్తావు? నీకు ఏం చెప్పాలనిపిస్తుంది? ఇక్కడికి వచ్చావు, హ్యాపీగా ఉన్నావు, ఏం చెప్దాం అనుకుంటున్నావు? అంటే ఫ్యూచర్లో నువ్వు పెద్ద డాన్సర్ అవుదాం అనుకుంటున్నావా, యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా? బట్ చదువు మాత్రం కంటిన్యూ చేస్తూ ఇవి కూడా చే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా చదువుకోవాలనిపిస్తుంది, బాగా డాన్స్ బాగా చేయాలనిపిస్తుంది. కానీ డాన్స్ అంటే ఇష్టం. ఓకే, అంటే ఏం చెప్తావు ఫైనల్గా నానమ్మ వాళ్ళకి కానీ ఏదో ఒకటి చెప్పు. ఓకేనా? సరే సరే. ఓకే, నువ్వు మాత్రం చదువుని కంటిన్యూ చేస్తూ నీకు ఇష్టమైన డాన్స్ని కూడా కొనసాగించు, ఇంకా మంచి మంచి వీడియోస్ చెయ్యి. నీకు నీ ఫ్యూచర్ బాగుండాలని 99TV కూడా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్. అండ్ ఏం చెప్తావు ఫైనల్గా, రైతు బిడ్డ, శ్రీకాకుళం ముద్దు బిడ్డ చెప్పు. నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడూ వారికి రుణపడి ఉంటాను. ఇంకా రైతు గురించి ఒక్క ముక్కలో ఏదైనా చెప్తావా? రైతు గురించి ఓకే, మనకి జన్మనిస్తుంది కాబట్టి మాతృదేవో భవ అంటాం. మనల్ని పెంచి పెద్ద చేస్తారు కాబట్టి తండ్రి పితృదేవో భవ అంటాం. మనకి విద్య నేర్పించి విజ్ఞానంలోకి తీసుకెళ్తారు కాబట్టి ఆచార్య దేవోభవ అంటాం. కానీ మనందరికీ అన్నం పెట్టి రైతును మాత్రం రైతు దేవో భవ అని నేను అంటాను. సూపర్. ఒక రైతు బిడ్డగా మీరు ఎంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, ఎంత కష్టపడి చేస్తారనేది నాకు కూడా తెలుసు ఆ విషయం. అండ్ నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి, యాక్టింగ్లో నీకు మంచి కాల్స్ రావాలి, మంచి బెస్ట్ జాబ్ కూడా రావాలని కోరుకుంటున్నాను. కీర్తి మాస్ మహారాణి హైదరాబాద్ బిడ్డ చెప్పు, ట్యాంక్ బండ్ మాస్ మహారాణి. ఫైనల్గా ఏం చెప్తావు? ఏం లేదు, ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది వాళ్ళేంది, నేను లేను. ఇంకా మా అమ్మ నాన్నకు కూడా ఒకటే చెప్తున్నా, అసలు మీరు నన్ను పుట్టించింది నేను గొప్ప అనుకుంటా, అంతకన్నా నాకు ఇంకేం వద్దు. థ్యాంక్స్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా చాలా థ్యాంక్స్. సూపర్. అలాగే మీ నలుగురికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి. మీరు సినిమాలోకి వెళ్ళాలనుకున్న మంచి ఆఫర్స్ రావాలి, లేదు మీరు వాలీబాల్ ఆడుతున్నారు కాబట్టి అందులో కూడా మీరు రాణించాలని కోరుకుంటున్నాం. మహిళలు కూడా క్రీడల్లో ఉండాలి. అండ్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓవరాల్గా మీరైతే మంచి పొజిషన్స్లో ఉండాలని 99TV కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా 99TV టిక్ టాక్ టాలెంట్ హంట్. ఈ వీక్ మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99TV. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.